డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాలు 545వ నామము, 546, 547 నామాల గురించి తెలుసుకుందాం. 545వ నామము కానీ అంటే ఈ నామముకు ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో, ఈ అర్థాలు మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉన్నాం, భావాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారు. ఎందుకంటే ఎంతోమంది అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఎంతో పూజించుంటారు, అమ్మవారిని వేడుకొని ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఎవరో ఒకరిని తను సాధనగా వాడుకొని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నామాల్లో ఉన్నటువంటి ఏవైతే చెప్తున్నాను అంత అమ్మవారి అనుగ్రహంతో అందిస్తున్నాను, కేవలం నిమిత్త మాత్రం నేను అని చెప్పి భావిస్తూ మొదలు పెడతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 545వ నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పులోమార్జిత అంటే పులోమ జార్జిత. పులోమ జార్జిత అంటే అర్థం ఏమిటి, ఈ నామం ఎందుకు వచ్చింది చూసుకున్నట్లయితే, పులోముని, పులోముని అని ఒక ముని ఉంటాడు. ఆ పులోముని కుమార్తె ఎవరు, సచీదేవి. పులోముని కుమార్తె సచీదేవి కాబట్టి ఆ యొక్క సచీదేవి చేత అర్చింపబడుతున్నటువంటిది అమ్మవారు అని. ఇక్కడ మీరు ఈ నామాన్ని చేసేటప్పుడు ఏమవుతుందంటే, పులోముని అదేవిధంగా సచీదేవి వీళ్ళను కూడా మీకు తెలియకుండానే వారిని కూడా ధ్యానించినట్టు అవుతూ ఉంటుంది. సచీదేవిని మనం ధ్యానించడం అంటే మామూలు విషయం కాదండి. గొప్ప శ్రీమూర్తి అంటే ఇక్కడ మనం ఈ నామం మునిని ధ్యానిస్తున్నాము, సచీదేవిని ధ్యానిస్తున్నాము. వీరి చేత అంటే ఆ యొక్క సచీదేవి చేత అర్చింపబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్పి మనం ధ్యానిస్తున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఏమంటే ఆవిడ చేత ఆవిడ అర్చించబడుతుంది. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే, సచీదేవి అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి కూడా అమ్మవారిని ఆరాధించడం మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాగే తర్వాత నామం ఏదైతే ఉందో 546 నామం కనుక తీసుకున్నట్లయితే, బంధమోచని. బంధమోచని అంటే బంధముల నుంచి విమోచన కలిగించేటువంటిది. వెంటనే అందరికీ ఏంటి, అబ్బా నాకు ఈ బంధాల నుంచి విమోచన కలిగితే చాలు అంటూ ఉంటారు. చాలామంది బంధాల నుంచి విమోచన అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సాంసారికమైనటువంటిది ఏదైతే ఉందో, తల్లి తండ్రి భార్య పిల్లలు వీటి నుంచి నాకు విముక్తి కావాలి, వీళ్ళను వదిలేస్తే బాగుండు అనుకుంటున్నారు, వదిలేయడం అనుకుంటుంటారు. బంధాల నుంచి విమోచన అంటే కాదండి, వదలడం కాదు, బాగా అర్థం చేసుకోండి. అందులోనే ఉంటూ వాటితో దూరంగా ఉండడం అంటే ఎలాగండి. మీరు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మనకి భగవద్గీతలో చెప్పినట్టు తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, నీటి బొట్టు పక్కేం పోవట దాని మీదే ఉంది కానీ దానికి అతుక్కోని లేదు. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల మీద ఒక రకమైనటువంటి కొంతమంది చూడండి విపరీతమైనటువంటి ప్రేమను పెంచేసుకొని విపరీతమైనటువంటి గారాబాన్ని వాళ్ళకి చూపించేసి విపరీతమైనటువంటి రాగంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అనేటువంటిది ఒక భయం, వాళ్ళు సరిగ్గా సెటిల్ అవుతారో లేదో అనేటువంటి భయం, అలాంటివి ఏం పెట్టుకోకండి. మీ బాధ్యతని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మీ యొక్క ధర్మాన్ని మీరు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. దేంతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, దాన్ని వదిలేయమని చెప్పట్లేదు శాస్త్రం ఎక్కడా కూడా. నువ్వు దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు, నీ యొక్క బాధ్యత ఏది ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపో. ఈ బంధమోచని అనేటువంటి నామం గనక ఓం బంధమోచని ఏ నమః అనే నామం గనక చేసుకుంటుంటే ఏమవుతుందంటే, మనము దాంట్లోనే ఉంటాము కానీ దాంతో అటాచ్మెంట్ పెట్టుకోము. అటాచ్మెంట్స్ పెట్టుకోవడం వల్లే మనకి దుఃఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాధ దుఃఖం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం అటాచ్ అవుతూ ఉండడం వల్లే దుఃఖాలు వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే అటాచ్ ఎక్కువగా అవుతూ ఉంటామో దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే వస్తుందో అది ఫుల్ఫిల్ అవ్వదు ఒక్కోసారి, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వలేదో బాధ వస్తూ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఏ లేదు మీకు దేని మీద,
కేవలం మీ బాధ్యత మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లవాడిని చదివించాలి, నా బాధ్యత ఏమిటి, చక్కగా నెలకొచ్చినటువంటి శాలరీలోనో వ్యాపారంలోనో ఇంత పక్కన పెట్టి చదివించడం. కానీ వీడి చదివి పెద్దయిన తర్వాత నన్ను చూసుకోవాలి, నా పట్ల వాడు కూడా ఇంతే ప్రేమను చూపించాలి, నాన్నగారు ఇంత కష్టపడి చేశారు కాబట్టి నాకు చూపించాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ అబ్బాయికి నేర్పించినటువంటి విద్యాబుద్ధులు, ఆ అబ్బాయికి నేర్పించినటువంటి పద్ధతి పరంగా అబ్బాయి అంతట అబ్బాయికి మీకు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. భార్యని లేదా ఒక శ్రీమూర్తి భర్తని కానీ తనకి చేసే సేవలు కావచ్చు, తనకి ఏదైనా తన గురించి ఏదైనా కొనివ్వడం కావచ్చు, ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను నా భార్య పేరు మీద మొత్తం పెట్టేశాను కాబట్టి నా భార్యని నన్ను చక్కగా మెచ్చుకోవాలి, చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపకూడదు అంటూ ఉంటారు. నేనేమంటానంటే అక్కడ మీరు ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళు అలాగే మీకు చూపించాలని రూల్ లేదు, ఇంకొక వేలో చూపిస్తుంటారు, దాన్ని మనం గుర్తించాం. భార్యకు భర్త, భర్తకు భార్య ఏమవుతుంటుందంటే ఇక్కడ వాళ్ళు చూపించే ప్రేమను మనం గుర్తించము, చూపించిన దాని గురించి చూపించాలనుకుంటూ ఉంటాం. అక్కడే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, అక్కడే బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటి, ఈ యొక్క నామము మీకు ఈ యొక్క బంధాల నుంచి డిటాచ్ అయ్యేలా చేస్తుంది. మీరు అక్కడే ఉంటారు, బాధ్యతగా అన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఈ డిటాచ్మెంట్ అనేటువంటిది ఇస్తుంది, దేంతో పెట్టుకోరు. అలాగే బంధురాలక తర్వాత నామం 547 నామం. ఏమిటండి ఈ బంధురాలక అంటే, బంధురాలక అంటే అందమైనటువంటి కురులు కరిగినటువంటిది అమ్మవారు అని అర్థం. మరి ఏమిటండి అందమైన కురులు, నిజమే అందమైన కురులు, అమ్మవారికి ఉన్నంత అందమైన కురులు ఎవరికి ఉండవు. మరి దీనివల్ల ఏమిటండి, అమ్మవారి యొక్క స్వరూపంలో ఒక్కొక్క నామాన్ని మనం స్మరించేటప్పుడు, ఆ యొక్క భావన మనం చేస్తున్నప్పుడు అందులో నుంచి మనకి ఒక కర్మ తొలగిపోవడానికి ఒక శక్తి అక్కడి నుంచి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. బంధురాలక అనగానే మీకు నామం, ఆ నామాన్ని పలకగానే అబ్బా అమ్మవారి కురులు అనేది రావాలి. లలితా సహస్రనామాల్లో మొదటి నామాలు ఉంటాయి, ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత బయటకు వచ్చింది. వచ్చి ఏమైందట, వచ్చినప్పుడు ముందుగా ఆ యొక్క హోమగుండం తయారు చేసినప్పుడు ఈశ్వరుడు అందరినీ దూకమన్నాడు, దేవతలందరినీ, ఎందుకంటే అందరిలో శక్తి పోయింది, అందరూ ఫస్ట్ దూకండి అందులో అన్నాడు. అందరూ దూకారు. అమ్మవారు బయటకు వచ్చినప్పుడు ఏమైంది, అందరిలో నుంచి మళ్ళా ఒక్కొక్క దేవతా స్వరూపము మంచి శక్తి తేజవంతమైన శరీరాలతో బయటకు వచ్చారు. అంటే ఏమిటి, అమ్మని ఆశ్రయిస్తే, ఒక యజ్ఞం చేసి అమ్మని ఆశ్రయిస్తే నువ్వు మరలా శక్తిని పొందుతావు అనేటువంటిది అందులో ఉన్న నిగూఢమైన విషయం. అయితే ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, అమ్మవారి కురుల్లో నుంచి యముడు బయటకు వచ్చాడట. కురులలో నుంచి యముడు బయటకు వచ్చాడంటే మీరు గనక అమ్మవారి యొక్క కురుల్ని స్మరిస్తే యమబాధలు ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు, యముడిని కూడా దర్శిస్తున్నాం అక్కడ, మీకు వెంటనే బంధురాలక అనగానే వెంటనే ఏమైపోతుంది, అమ్మవారు అందమైనటువంటి కురులు, ఆ కురుల్లో నుంచి ఆవిర్భవించిన వాడు యముడు, యమస్మరణ జరిగిపోయింది, యమబాధలు ఉండవు. శ్రీమాత్రే నమః.